న్యూస్ 24 న్యూస్ కోవిడ్-19 బారిన పడిన వాళ్ళు ఎక్కువ మంది 3 వారాల్లోనే కోలుకుంటున్నారు నెల రోజుల్లోపే వారికి కరోనా పరీక్షలో నెగటివ్ వస్తుంది బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తిలో కరోనా వైరస్ ఏకంగా 10 నెలలు తిష్టవేసింది ఫలితంగా ఆయన ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అనేకసార్లు మరణ మంచంలోకి వెళ్ళారు ఆయన చనిపోయారనుకొని కుటుంబ సభ్యులు 5 సార్లు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు ఇన్ని ఇబ్బందులు దాటుకొని ఆయన ఒక యాంటీబాడీ ఔషధం సాయంతో కోలుకున్నారు 310 రోజుల తర్వాత కరోనా నుంచి సంపూర్ణంగా విముక్తి పొందారు ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ కాలం పాటు ఆ వైరస్ తో పోరాడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు ఆయన పేరు డేవ్ స్మిత్ బ్రిస్టల్ లో డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు ఇది నెమ్మదిగా వ్యాపించే క్యాన్సర్ దీనివల్ల ఇన్ఫెక్షన్లపై పోరాడే సామర్థ్యం దెబ్బతింది ఆయనకు గత ఏడాది మే నెలలో కరోనా పాజిటివ్ గా తేలింది ఆ తర్వాత నెలల తరబడి కరోనా పడగ నీడలోనే జీవించారు 7 సార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది పిసిఆర్ పరీక్షలో 42 సార్లు ఆయనకు పాజిటివ్ వచ్చింది మొదట ఆసుపత్రిలో చేరాక వైద్యులు డేవ్కు యాంటీబయాటిక్స్ కోర్స్ ఇచ్చి ఇంటికి పంపేశారు వ్యాధి తీవ్రం కావడంతో జూలైలో డేవ్ మరోసారి ఆసుపత్రిలో చేరారు అప్పుడు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది పాజిటివ్ గా తేలిన 7 నెలల తర్వాత వైద్యులు డేవ్కు రెమ్డిసివిర్ ఔషధంతో చికిత్స చేశారు అయినా ఆయనలో వైరస్ లోడ్ తగ్గలేదు 265వ రోజున ఆయనకు ల్యాబ్లో తయారు చేసిన యాంటీబాడీలతో కూడిన ఔషధంను వైద్యులు ఇచ్చారు బ్రిటన్లో వాటి వినియోగానికి అనుమతి ఇంకా ఇవ్వలేదు మరే చికిత్స ఫలించని నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఆయనకు ప్రభుత్వం ఈ మందును అందుబాటులో ఉంచింది యాంటీబాడీ ఔషధాలు పొందిన 45 రోజుల తర్వాత ఆయనకు పిసిఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది ఇక ఆయన ఆనందానికి అవధులు లేవు తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి ఐఎమ్ నెగిటివ్ అని దండోరా వేశారు నేను ఇప్పుడు జీవిస్తున్న ప్రతిరోజు నాకు బోనస్సే అని పేర్కొన్నారు